नमस्ते वेलकम टू वीएसबी तेलुगु ऑडियो लाइब्रेरी कथा शीर्षिक ओकरिकि ओकरु कलम पेरु अभिमन्यु रचयित गारी असलु पेरु बी सत्य ईश्वरराव गारु रचयित गारु अभिमन्यु कलम पेरु तो 105 कथलु रेंडु नवललु विविध पत्रिकललो प्रचुरितमैनवि तन दाका वस्ते नान्न कूतुर्नि कथलकि बहुमतुलु वच्चायि కేరటాలు కథల సంపుటి విశాలంద్ర పబ్లిషర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక కథలోకి వెళితే అలారం మోగుతుంది. సమయం 5. అలారంకి ముందుగానే మేల్కొని ఉన్నాను. బద్ధకంగా మత్తుగా ఉంది. రోజు ఇదే సమయానికి నిద్ర లేవడం చిరాకుగాను ఉంది. లేవకుంటే పనులు అవ్వవు. టైం పీస్ గొంతు నొక్కి లేవబోతుంటే అబ్బా కాసేపు ఉండబోయి అని శ్రీవారు దగ్గరికి లాక్కున్నారు. ఆయనకేం బాగానే ఉంటాది. స్త్రీ స్పర్శ తగులుతూ ఉంటే ఈ పురుషుడికి హాయిగా ఉండదా? స్టవ్ వెలిగించి నీళ్లు మరిగించి ఫిల్టర్లో వేశాను కాఫీ పొడితో పాటు. కాసేపటికి డికాషన్ దిగుతుంది. ఈలోగా స్నానం చేసి రావచ్చునని బాత్రూంలోకి వెళ్ళాను. మా అత్తయ్య మామయ్య గారు ఫిల్టర్ కాఫీయే తాగుతారు, వాళ్లతో పాటు మిగతా వాళ్ళందరికీ. మామయ్య గారు కాఫీ అని ఇస్తే ఆయన చదువుతున్న పేపరు ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో కాఫీ కప్పు అందుకుని మీ అత్తయ్య ఇంకా నిద్రలేవలేదా అని అడిగారు. అయినా అంత త్వరగా ఎందుకు నిద్రలేస్తారు, అత్తగారు కదా అని అనుకున్నాను. ఈరోజు టిఫిన్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మా ఆయన నా వెనుకగా వచ్చి నా నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కున్నారు. ఈయనో కక్కుర్తి విలాస్, అందుబాటులో ఉంటే అవకాశం ఉంటే ఈయన గారి చేతులు నా ఒంటి మీద నాట్యంచేస్తాయి. ఏం సార్ కాఫీ కావాలా అని అడిగాను. ఆయన నా ఫీలింగ్స్ చూసి అని వెర్రినవ్వు నవ్వి తలూపారు. ఈలోగా మా అత్తయ్య శారదా శారదా అంటూ వచ్చింది. మా వారు కాఫీ గ్లాస్తో మెల్లగా జారుకున్నారు. ఏంటి పౌడర్ తక్కువ వేశావా, కాఫీ స్ట్రాంగ్గా లేదు కాఫీ తాగుతూ అంది అత్తయ్య. అదేం లేదే, ఎప్పటిలానే వేశాను, అయినా అంత స్ట్రాంగ్గా తాగకూడదు అన్నాను. తాగినట్టు ఉండదు. సరే సరే టిఫిన్ పూరీలు చెయ్యి, అలా చేతో నాకు కాస్త ఉప్మా చెయ్యి అని ఆర్డర్ చేసింది. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే క్యారేజీలు ఎలా అవుతాయి? ఆయనకి క్యారేజీ, మదికి బాక్స్, చెంటు అడికి బాక్స్, అంతగా కావాలంటే పూరీలు మీరు చూడండి, ఆ ఉప్మా ఏదో చేసి పెడతాను అన్నాను చిరాకు కనబడనీయకుండా. అలా అనేసరికి ఆవిడ గారికి కోపం వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది. ఎంతైనా అత్తగారు కదా, కనీసం సహాయం చేద్దామని కూడా లేదు. వదినా అంటూ వచ్చాడు మధు. నా మరిది మోకాళ్ళు దిగని చిన్న షార్ట్, జబ్బలు కనిపించే టీషర్ట్, చెవుల్లో హెయిర్ ఫోన్లు, చేతిలో సెల్తో వచ్చాడు. చదివేది బీటెక్ సెకండ్ ఇయర్. చదువు ఎలా ఉన్నా కోతి చేష్టలు, డ్యాన్సులు మాత్రం బాగా చేస్తాడు. ఏం కావాలి అడిగాను. బూస్ట్ గోస్ట్ లాగా ఊగిపోతూ అన్నాడు. అదిగో అన్నీ అక్కడున్నాయి, వెళ్ళి కలుపుకో అన్నాను. వదినా అంటూ రాగం తీశాడు. ఎంతసేపు ఆ సెల్ పట్టుకుని తిరుగుతావు, ఏం చదువుతున్నావో ఏంటో, కనీసం నీ పని అయినా చేసుకో అన్నాను అసహనంగా. ఈలోగా వదినా అంటూ వచ్చింది నా అద్దమగుడు. అదే నా ఆడపడుచు, పెళ్ళి అయిందన్న మాటే కానీ నెలలో 10 రోజులు ఇక్కడే ఉంటుంది, పనికి సాయం రాదు, అన్నీ చేసి పెట్టాలి. ఓ పక్క మా అత్తయ్య, రెండో పక్క ఈవిడ. టీ పెడతాను కానీ చెంటోని లెప్పి స్కూల్కి తయారు చేయి అని చెప్పాను. అలాగే అని వెళ్ళింది. మా అబ్బాయిని మాత్రం బాగా చూసుకుంటుంది, వాడికి 4 ఏళ్ళు. అందరి టిఫిన్లు అయ్యాయి. మా అత్తగారి కోరిక కాదు కాదు, ఆర్డర్ ప్రకారం పూరీలు ఉప్మా చేశాను. శ్రీవారు ఆఫీస్కి, మధు కాలేజీకి, చంటోడు స్కూల్కి వెళ్ళిపోయారు. వారి వారి లంచ్ బాక్సులు పట్టుకుని అత్త మామయ్యలు టీవీ ముందు కూర్చున్నారు. మా మామయ్య గారు ఫుడ్ కంట్రోల్ సెక్షన్లో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకి భార్య మాటంటే వేదం. ఉదయం వాకింగ్ వెళ్తారు, సాయంత్రం క్లబ్కి వెళతారు. క్లబ్ నుంచి వస్తూ 2 పెగ్గులు మందు బిగించి వస్తారు. మిగతా సమయం అంతా టీవీ పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. అత్తయ్య గారు ఆవిడ ఆ ఇంటికి రాని అనుకుంటాది. నేను రాకముందు ఎలా ఉండేదో తెలియదు కానీ నేను కాపురానికి వచ్చే కొత్తలో అత్తయ్య అని పిలిస్తే అత్తయ్య ఏంటి అత్తయ్య, గౌరవం లేదా అని కసురుకుంది. అప్పటి నుంచి అత్తయ్య గారు అని పిలుస్తాను, ఆవిడికి అదో ఆనందం.
ఈ అత్తల్ని ఆ బ్రహ్మదేవుడు ఏ పదార్థంతో తయారు చేస్తాడో, దానికి తోడు టీవీ సీరియల్స్. అయ్యో బాబోయ్, ఆ సీరియల్స్ చూస్తుంటే వీళ్ళు అత్తలు కాదు, ఆడపిల్లలు. పూర్వకాలం అత్తలు అయితే నాలుగు గోడల మధ్య కోడల్ని సతాయించేవారు. ఇప్పుడు హైటెక్ అత్తలు. ఏ ఛానల్లో ఏ టైంకి ఏ సీరియల్స్ వస్తాదో మా అత్తయ్యకి బాగా తెలుసు. అంతేకాదు, ఆయా సీరియల్స్లో నటించే వారి పేర్లు కూడా చెప్పగలదు. మా ఆడపడుచు పేరు మాధురి. ఆమెకు పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు పిల్లలు లేరు. అప్పుడే పిల్లలు వద్దనుకున్నారో ఏమో తెలియదు. ఆవిడ అత్తవారి ఇల్లు ఇక్కడికి దగ్గరే. బస్సు ఎక్కితే గంట ప్రయాణం. వాళ్ళ ఆయన ఓ ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. దాని హెడ్ ఆఫీస్ గుంటూరులో ఉంది. అతను వారానికి ఒకసారి వచ్చి వెళ్తారు. అతను అలా వెళ్ళగానే ఈవిడ గారు ఇలా దయచేస్తారు, పెళ్లి చేసి ఏం సుఖం, మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని మాధురి అత్తగారు మా అత్తయ్యతో అనటం తెలుసు. ఇప్పుడు సమస్య మాధురి. ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. నేనేదో మ్యాగజైన్ తిరగేస్తూ ఒక చెవి అటు వేశాను. అయినా ఉత్సుకత ఆపుకోలేక చేతితో మ్యాగజైన్ పట్టుకుని ద్వారం దగ్గర నిలుచున్నాను. చెప్పు అమ్మాయి, ఏం చేద్దాం? నువ్వు ఇలా తరచూ రావటం సరికాదు. గిట్టని వాళ్ళు ఏవేవో కామెంట్స్ చేస్తారు. ఆ మాటలు మేము భరించలేం. ఏం చేస్తే బాగుంటుందో చెప్పు అని అడిగారు మావయ్య. అయినా నీకు అంతా బాగానే ఉందిగా, మరి అల్లుడు అలా వెళ్ళగానే ఇలా వచ్చేయటం ఏమిటి? ఎంత ఇల్లు దగ్గరలో ఉంటే మాత్రం అలా వచ్చేయటమేనా? అందులోని ఎవరికీ చెప్పకుండా వచ్చేస్తావట అంది అత్తయ్య. అక్కడ నాకు బాగాలేదు, నాకు వేరే కాపురం పెట్టించండి, మా అత్తయ్యతో నాకు కుదరటం లేదు, చీటికి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని చిరాకుగా అంది మాధురి. అయితే అత్తలందరూ ఒకే స్కూల్ అన్నమాట అనుకున్నాను. అలా అంటే ఎలా? మనిషికి మనిషికి పడకపోవటమేమిటి? సంసారం అన్నప్పుడు ఇబ్బందులు ఉండవా? మాట పట్టింపులు, మూతివిరుపులు సహజం, సర్దుకోవాలి. ఒక్కసారి మీ వదినని చూడు అన్నారు మావయ్య. ఇది మరీ బాగుంది, నన్నెందుకు మధ్యలోకి లాగుతారు? నేనేదో నా కోడల్ని రాచి రంపాన పెడుతున్నట్లు అని అత్తయ్య అందుకుంది. అబ్బా, మాట వరుసకి అన్నాను లేవోయ్. అయినా ఈ అత్తల గురించి వేరేగా చెప్పేది ఏముంది? చూస్తున్నాం కదా సీరియల్స్ పొంకాలు పొంకాలుగా. ముందు నీ ఫీలింగ్స్ ఆపి అమ్మాయి విషయం ఆలోచించు అన్నారు మావయ్య. రేపు అమ్మాయిని తీసుకుని వారింటికి వెళదాం. ఉద్యోగరీత్యా అల్లుడు గారు తిరగలేకపోతున్నాడని చెప్పి వేరే కాపురం పెట్టించమని అడుగుదాం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగానైనా ఒప్పించాలి, ఎన్నాళ్ళని అమ్మాయి ఓర్చుకుంటాది అని తీర్మానం చేసింది అత్తయ్య. అబ్బో, ఆ తేదీ ఏం తెలివి, కూతురంటే ఏం ఆపేక్ష అనుకున్నాను. ఈ తెలివి అబ్బాయి విషయంలో ఏమైందో? మా వారికి 2 సంవత్సరాల క్రితం ప్రమోషన్ మీద విజయవాడ వెళ్ళారు. వారం వారం ఇంటికి వచ్చి వెళ్ళేవారు. ఈ 2 సంవత్సరాలు అలా గడిపేశారు. నేను 2-3 సార్లు అడిగాను, నేను వచ్చేస్తాను, అక్కడే వేరే ఇల్లు తీసుకుని ఉండొచ్చు. ఆయన ససే మేర ఒప్పుకోలేదు. పైగా అమ్మకి కోపం వస్తుంది అనేవారు. ఈయన గారు అమ్మకూచి. నేను పుట్టింటికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా అత్తయ్యగారి పర్మిషన్ కావాలి. ఏంటండి ఇది అంటే, ఎంతైనా అమ్మ కదా అనేవారు. ఆ సాయంత్రం మా వారు ఆఫీసు నుండి వచ్చాక విషయం అంతా చెప్పి, కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా? మీ చెల్లాయి నయం పెళ్ళి అయినా చీటికి మాటికి కన్నవారింటికి వచ్చి వెళుతుంది, ఆ అదృష్టం అందరికీ కలుగుతుందా? నన్ను చూడండి, పండక్కో పబ్బానికో పుట్టింటికి వెళ్ళేది, దానికైనా అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి. మీకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు 2 సంవత్సరాలు మనం బాధపడ్డాం, అయినా మీ అమ్మగారికి జాలి కలగలేదు. ఇప్పుడు మీ చెల్లాయికి ఏం తక్కువ? ఏం చక్కా వస్తుంది, 2-3 రోజులు హాయిగా గడిపి వెళుతుంది అన్నాను ఆవేశంలో. శారద, ఎందుకు అలా ఆవేశపడిపోతావు? అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు మనం ఏమనుకున్నా లాభం లేదు. నీ మాటలు అమ్మవాళ్ళు వింటే బాధపడతారు అని సర్ది చెప్పబోయారు మావారు. ఇది మరీ బాగుందండి, మీ వాళ్ళు వింటారని బాధపడతారని నా కష్టం నష్టం గురించి మీకు చెప్పుకునే హక్కు లేదా? దీనికి కూడా మీ అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలా? మీ చెల్లాయిని మీ అమ్మాయి నాకు కన్నది. ఏం, నన్ను అమ్మ కనలేదా? ఏం, మీరు కోరినట్లుగానే కట్న కానుకలు బాగానే మొట్ట చెప్పారు. మరి ఇంకేంటి నొప్పి? కోడలు అంటే పని మనిషి అనుకుంటున్నారా? మీరు చెప్పినట్లు చేయటానికి, ఎలా ఆడిస్తే అలా ఆడటానికి నేనేమైనా కీ ఇచ్చిన బొమ్మనా?
మీరేదో రాజవంశీయులులాగా పెద్ద పెద్ద భవంతులు రాజప్రసాదులు ఉన్నట్లు అత్తయ్య గారు మామయ్య గారు అని పిలవాలా? రేపటి నుంచి మిమ్మల్ని కూడా మొగుడు గారు అని పిలుస్తాను. కోడలు అంటే మీకు వంశాంకురాన్నిచ్చి మీ ఇంటి పేరు నిలబెట్టే వ్యక్తి అనే విషయం మర్చిపోకండి అన్నాను. నాకెందుకో చాలా కోపంగా ఉంది. అలారం మోగుతుంది. నేను ఆపలేదు, నిద్ర లేవలేదు. మా వారు శారదా శారదా అని పిలిచి గడియారం గొంతు నొక్కారు. నాకు చాలా నీరసంగా అనిపించింది. ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చినట్లుగా ఉంది. ఆయన పిలుపుకి ఊ ఊ అన్నాను బదులుగా. లేలే, 5 అయ్యింది, రోజు ఇదే టైంకి కదా నిద్ర లేచేదానివి అని నన్ను తట్టి లేపారు. మరంతలోనే, ఇదేంటి ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరంగా ఉందా అని అడుగుతూ నా నుదుటి మీద మెడ మీద చేయవేసి చూశారు. నీకు జ్వరంగా ఉంది, మరి చెప్పొచ్చుగా అని ఆయన మంచం దిగి, నువ్వు ముందు లేచి బ్రష్ చెయ్యి, నేను టాబ్లెట్లు ఇస్తాను, వేసుకోగలవు అన్నారు. సమయం గడుస్తుంది. అత్తయ్య మామయ్య గారు కాఫీలు, అమ్మాయి మామయ్య పేపరు చదవటం కూడా అయిపోయింది. మధు బూస్ట్ తాగి బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు. అలాగే అబ్బాయి కూడా మా వారు వెళుతూ వెళుతూ టిఫిన్ తిని ఈ టాబ్లెట్స్ వేసుకో అదే తగ్గుతుంది అని బాక్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. తను 5 గంటలకి లేస్తే కానీ ఈ పనులన్నీ సమయానికి అయ్యేవి కాదు. అలాంటిది అత్తయ్య ఒక్కరే ఇవన్నీ చేసిందా అని అనుమానం ఆశ్చర్యం. కోడి కూస్తేనే కానీ సూర్యోదయం అవ్వదు అన్న చందానా ఉన్నాయి నా ఆలోచనలు. మాది మధ్యతరగతి కుటుంబం. నేను నాన్న అమ్మ అన్నయ్య డిగ్రీ వరకు చదివాను, ఇంకా చదువుతాను అన్నాను, వద్దు అన్నారు. నాకు చదువు అంటే ఇష్టం, గారాబంగా పెరిగాను. ఆడపిల్లని అన్ని పనులు నేర్చుకోవాలి, ముఖ్యంగా వంట అని అమ్మ పదే పదే చెప్తుండేది. నేను వింటే కదా, ముఖ్యంగా వంట అంటే నాకు చిరాకు. ఈ వంట పని ఎవరు కనిపెట్టారో కానీ వారిని గన్ పెట్టి కాల్ చేయాలనిపిస్తుంది. ఎంతో కొంత నేర్చుకోవే అని అమ్మ అనేది. అబ్బే, అసలు వినేదాన్ని కాదు. పెళ్ళి అయ్యింది, కాఫీ టీలు అయితే వచ్చు. అప్పుడప్పుడు నాన్నకి అన్నయ్యకి చేసి ఇచ్చేదాన్ని. ఇక వంట అనేసరికి గుండెల్లో రైలు విమానాలు పరుగులు తీసేవి. కాళ్ళు చేతులు వణుకు. ఈ కూర అలా వండాలి, ఆ కూర ఇలా వండాలి అని మా అత్తయ్య ఆర్డర్లు. నాకేమో చేత కాదు. అలా కుడితిలో పడ్డ ఎలుకలా అయింది నా పరిస్థితి. ఒకసారి కూర మాడిపోయింది, ఇంకోసారి కూరలో కారం ఎక్కువైంది, ఇంకోసారి పప్పులో ఉప్పు ఎక్కువైంది. అలా నా అవస్థలు ఎవరికి చెప్పుకోను? అమ్మ మాట వెనుక ఈ తిప్పలు. ఏమ్మా, మీ అమ్మ నీకు వంటలు నేర్పలేదా? మరి అబ్బాయికి ఏం చేసి పెడతావు? ఆడపిల్లవి ఏవో చదువుకుంటే చాలదు, వంట వార్పు తెలియాలి అని అత్తయ్య చిన్నగా మందలింపు. అలా అత్తయ్య గారి డైరెక్షన్లో నేను నా వంట అని సీరియల్ నడుపుతున్నాను. నాకు ఇష్టమైన చదువు అటకెక్కింది. టిఫిన్ ప్లేట్ పట్టుకుని అత్తయ్య నా గదిలోకి వచ్చింది. ఆమె వెంట మామయ్య గారు. ఏమ్మా ఎలా ఉంది? వస్తూనే అడిగారు. ముందు ఈ టిఫిన్ తిను, తర్వాత మాత్రలు వేద్దువు అంది అత్తయ్య. అయ్యో, అత్తయ్య గారు మీరెందుకు తెచ్చారు? నేనే వద్దును కదా అన్నాను మొహమాట పడుతూ. ఏం పర్వాలేదు, నువ్వు నా కోడలివి, నా ఇంటి మనిషివి, మనిషికి మనిషి సాయం. నిన్నటి వరకు మా అవసరాలు గమనించి నడుచుకున్నావు, మాకు ఏది అవసరమో తెలుసుకుని చేశావు. అత్తయ్య అంటే శత్రువు కాదు, అత్త కోడలు అంటే పాము ముంగిస కాదు, ఒకరికొకరు ఆప్తులు. ఏదో పెద్దదానిగా వాస్తవం గ్రహించక ఓ మాట అనొచ్చు, దానికి నువ్వు బాధపడొచ్చు. నేను కాదనను, అది అప్పటికే, తర్వాత అంతా మామూలే. ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లి నిన్ను ఎప్పుడు ఏ విషయంలోనూ నిన్ను మందలించలేదా? నీవు ఎప్పుడూ మీ అమ్మ మీద కోపం తెచ్చుకుని అలగలేదా? ఇప్పుడు చూడు, మనం ముగ్గురమే ఉన్నాం, మాక వయసు అయిపోయింది. ఏదైనా ప్రాణం మీదకి వచ్చిందనుకో మమ్మల్ని ఎవరు చూస్తారు? నీవు కాదా? నాకు ఒక కూతురు ఉంది, నువ్వు ఒక తల్లి కూతురివి. నీ జీవితం అంతా ఇక్కడే, ఎన్నో ఆశలతో ఆశయాలతో వచ్చావు. ఆడదాని మనసు ఆడదానికే తెలుసు. నేను ఒకప్పటి కోడలినే. అత్తయ్య గారి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. ఇప్పుడా, ఎప్పటినుంచో వింటున్నాం అత్త కోడలు కీచులాడటం గురించి. వీరి మీద కథలు, సినిమాలు, ఇప్పుడు సీరియల్స్, అన్నీ ఒకే మూస కథలు. ఏదో కాలక్షేపం కోసం చూడటం తప్ప అందులో నీతి అనేది శూన్యం. అత్త కోడళ్ళ ఆలోచన దృక్పథం మారాలి. కోడలిలో కూతుర్ని చూసుకునే అత్త, అత్తలో అమ్మని చూసుకునే కోడలు ఉండాలి అని అత్తయ్య గారు నా తల నిమిరి వెళ్ళిపోయారు. ఏదో తెలియని ఆలోచనలు ప్రారంభమయ్యాయి.
చదువుకున్నాను, లోకం పోకడ గమనిస్తున్నాను. ఎక్కడో ఏదో చదివి ఎవరో ఏదో అన్నారని ఏదో చెప్పారని అవివేకంగా ప్రవర్తించాను. సాటి మనిషిని సాటి మనిషి అర్థం చేసుకోకపోతే మనిషికి విలువ ఉందా? సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్.